ఎంతమంది ఉన్నారు మీ దగ్గర మొత్తం స్టూడెంట్స్? ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే హాస్టల్ అంత ఇక్కడే ఉంది. మాక్సిమం ఇండియన్ స్టూడెంట్స్ అంత ఇక్కడే ఉన్నారు. మీ మేనేజ్మెంట్ చెప్పారు ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారు. పాస్పోర్ట్ అవన్నీ దగ్గర తీసుకొని పెట్టుకోండి ఎందుకైనా మంచిది అని. అన్ని తీసుకొని పెట్టుకున్నాము. ఏ టైం లో అయినా చెప్పొచ్చు. మీరు రెడీగా ఉండండి. చెప్తారు ఆ చెప్పిన టైంకి. బేసిస్ ఉన్నాయి ఇక్కడ. అంటే బంకర్స్ టైప్ ఉన్నాయి అన్నమాట మా హాస్టల్స్ కింద, ఇక్కడ డీన్స్ ఆఫీస్ కింద. సో మీరు సైరన్ మోగినప్పుడు లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కిందికి వెళ్ళాలి అని ఇన్ఫార్మ్ చేస్తారు అన్నారు. అంటే బంకర్స్ అంటే మీకు సెలార్స్ లకు కట్టిందా? బంకర్లలో టాయిలెట్స్ ఇట్లా ఉన్నాయా మంచిగా? అంటే అది మేము ఇంకా చూడలేదు ఉన్నాయో లేవా అని. మాకు అది ఎలా ఉంటుందని ఇంతవరకు మేము చూడలేదు ప్రెజెంట్ అయితే. ఒక చిన్న పని చేయండి అమ్మా. చెప్పండి అంకల్. మీరు ధైర్యంగా ఉండండి. రెండవ మాట ఏంటంటే ఏ సరుకు సరుకులకు లోటు లేకుండా కూరగాయలు గాని పండ్లు గాని బియ్యం గాని ఉప్పు గాని పప్పు గాని తెచ్చిపెట్టుకోండి. కొంత మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్ళు స్టార్ట్ చేసుకోండి. తెచ్చుకున్నాము. మార్నింగ్ వెళ్ళి చెప్పారన్నమాట తెచ్చుకోండి అని. మీ పేరెంట్స్ కు మాత్రం మీరు ఏడ్చుకుంటే ఫోన్ చేయకండి. మీ పేరెంట్స్ ఏడితే కూడా ఏడవకూడదని చెప్పి చెప్పండి. అంటే మీరు మీ బంకర్లలో ఇంతమంది స్టూడెంట్స్ ఉండడానికి స్కోప్ ఉందా? మరి ఉంది. ఒక 3-4 ఉన్నాయి అన్నారు. స్కూప్ ఉంది. మీ మీ మీతో పాటుగా మీ టీచర్స్ మీ వార్డెన్స్ ఉంటున్నారా? అంటే వాళ్ళు లీడర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఉంటారు మాతో. ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు కొంతమంది. యూనివర్సిటీ ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నారు. మీరంతా మెడిసిన్ చేసేవాళ్ళ? మీ పేరెంట్స్ ఫోన్ చేశారా ఇప్పుడు ఇవాళ? చేశాం. మాట్లాడుతున్నాను. మీకు కరెంట్ గిట్ల ప్రాబ్లం లేదు కదా? ఎలక్ట్రిసిటీ అయితే ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం రాలేదు. మీకు ఇమ్మీడియట్ గా వచ్చేటువంటి థ్రెట్ ఏంటి? మేబీ అంటే ఇక నియర్ బై ఏరియాస్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని ఒక టాక్ వచ్చింది. ఇప్పుడైతే వీడియోస్ అలా చూస్తే అయితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తేగా మేము వెళ్ళిపోతాం. సో థ్రెట్ అంటే మాకు మెసేజ్ పెడుతూనే ఉన్నారు గ్రూప్ లో. వస్తే మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు యుద్ధం జరిగే ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు? 3-5 kilometers. Yes, 3-500 kilometers. అంటే మీకు సప్పడి నిలబడుతుందా? యుద్ధ వాతావరణం గాని బాంబుల మూతలు గాని మిసైల్ వచ్చి పచ్చిపడి గానీ నిలబడుతుందా? వినిపించట్లేదు. అక్కడ ప్రజలలో ఏం బాగుంది? ఉక్రెయిన్ ప్రజలలో ఏం బాగుంది? ఇక్కడ వినిపించట్లేదు. అక్కడ ప్రజలలో ఏం బాగుంది? ఉక్రెయిన్ ప్రజలలో ఏం బాగుంది? ఇక్కడ ఏమంటారంటే అంటే రిసోర్స్ ఏది బాగుందని అడుగుతున్నారా? కాదమ్మా, అక్కడ ప్రజలు ఉన్నారు కదా ఉక్రెయిన్ ప్రజలు. మీకు అక్కడ ప్రజలతో సంబంధం ఉంటుందా? ఉన్నారు. ఇప్పుడు మీకు
రోడ్ల మీద కార్లు గాని అవన్ తిరుగుతున్నాయి ఎలా విధిగా ట్రాఫిక్ ఉందా తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి ఏమీ ఇబ్బంది లేదు కార్స్ అన్ని తిరుగుతా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు నార్మల్ సి నార్మల్లే ఉంది నార్మల్ గానే రెండు రెండు విషయాలమ్మా మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటే మాకు ఫోన్ చేయండి మీకైనా అవసరం ఉంటే మాకు చెప్పండి మీకైనా అవసరం ఉంటే మాకు చెప్పండి మాకున్నంతలో మీకైనా మేము సహాయం చేసి పెడతాం ఓకే పేరెంట్స్కి మళ్ళొకసారి చెప్తున్నా పేరెంట్స్తో మాత్రం మాట్లాడుకుంటే ఏడవకండి ధైర్యంగా ఉండండి మీ పేరెంట్స్ ఏడిస్తే కూడా మీరు మీరు ఏడుకోవాలని చెప్పండి అంత క్షేమంగానే ఉంటామని చెప్పండి అమ్మా మంచిది మరి Subscribe us and press the bell icon for more interesting updates.